Hi friends, welcome to my channel Colourfull Lads. Iroj nenu cheru pakkel pulusu chesi chustanandi. 1 kilo varaku ee chapulu teskunnanu. Ivi chaala baaguntunnandi ivi. Deeniki kavalsina 2 medium size tomatoes, 2 ellipayalu, versanaga noone, menthulu, aavalu, jilakara, daniyalu, 2 vellulli rebbalu. Ippudu manam స్టవ్ ఆన్ చేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు దోరగా వేయించుకోవాలి. ఇలాగ లైట్గా వేయించుకోవాలి, ఎక్కువగా కాకుండా. ఈ దోరగా వేగిన వాటిని ఈ రోట్లో వేసుకోవాలి. వేసుకొని మెతకపోటు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ చెరువు పక్కలు చిన్న చేపలు ఇందులో వేసుకొని మట్టి పాత్రలో వేసుకొని 1½ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1½ స్పూన్ కారము, తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత 3 నిమ్మకాయలంతా చింతపండు నానబెట్టుకున్నామండి, ఇది బాగా కానీ తర్వాత తీసుకు ఈ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఆ పులుసు అంతా వచ్చేటట్టుగా కలుపుకొని పోసుకోవాలి. దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొంచెం తిరగ మాతకి ఉంచుకోవాలి. తర్వాత పచ్చి కరివేపాకు ఒక 2 రెబ్బలు, ఇందులో పచ్చిదే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్లు కలుపుకొని దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగమాతకు పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో వేరుశనగ నూనె ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3 లవంగా ముగ్గలు వేసుకోవాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి కొంచెం ఆవాలు, మెంతులు ఇందులో వేసుకొని తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకొని తిరగ మాతని ఈ కూరలో వేయాలి. దీన్ని ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. గరిటతో కలిపెట్టకూడదు, చిదిరైపోద్ది. కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు మనం ఈ రోట్లో పోసుకున్నటువంటి ఈ మెంతులు ఆవాలు మెత్తగా పొడి చేసుకోవాలి. చివరగా 2 వెల్లుల్లి రెబ్బలేసి నూరుకొని కూర ఉడికిందో లేదో చూడాలి. చూడండి, కూర ఉడికిపోయింది. దీంట్లో ఈ పొడి వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత ఒకసారి మనం ఇలాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ ఎలా పైకి తేలిందో, అంటే ఈ కూర ఉడికిపోయినట్లు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ అలాగే ఉంచాలి. ఆ వేడంతా కొంచెం చల్లారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.